అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న నిన్నెలవిస్తాయి. జిర్యాల జిల్లా నిన్నెల మండలంలోని చిత్తాపూర్ సమీపంలో గల మామిడి తోట వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా 3 టన్నులకు పైగా అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగిందని నిన్నెలఎస్ఐ మొగిలి తెలిపారు. ఈ వాహనంలో సంబంధించిన వ్యక్తులెవరూ లేకపోవడం వల్ల స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నామని ఎస్ఐ అన్నారు. ఈ దాడిలో ఏఎస్ఐ రామన్న, కానిస్టేబుల్ సురేష్ గౌడ్ పాల్గొన్నారు. దిన్మార్ న్యూస్, నవీన్. పోలీస్ స్టేషన్ నుండి పెట్రోలింగ్ పర్పస్ చిత్తాపూర్ ఆవిడ విలేజ్లో విజిటింగ్ వెళ్తుండగా ఈ చిత్తాపూర్ దాటిన తర్వాత అనుమానాస్పదంగా బొలెరో వెహికల్ కనిపించింది. దాన్ని చెక్ చేయగా 3.5 టన్నుల రేషన్ బియ్యం దొరికింది. ఇక్కడ వాళ్ళు ఆ వెహికల్ సంబంధించిన ఎవరు ఇక్కడ లేరు. చెక్ చేసిన తర్వాత దీన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది.